వాట్ గుడ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైక్రాఫ్ట్ జాంబీ అపోక్లిప్స్. సో ఈరోజు మనం అయితే నెదర్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం, కాకపోతే వెళ్ళా నేనైతే ఎపిసోడ్కి ముందే. కాకపోతే ఒక పెద్ద మాస్టర్ ఉంది దాంట్లో, ఆల్మోస్ట్ ఒక ఈ హైట్ ఉంటుంది అనుకుంటా ఈ బ్లాక్ వరకు. సో నా మీదకి అయితే పరిగెట్టుకుంటూ వస్తుందని అయితే వెంటనే వెనక్కి అయితే వచ్చేసాను అన్నమాట. ఎస్, ఊడు వెళ్ళడం అయితే అంత మంచిది కాదు, అది కూడా మనకు చూసారు కదా ఎన్ని లెవెల్స్ ఉన్నాయో. సో 81, సో వాటిని అయితే మనం పోగొట్టుకోకూడదు అన్నమాట. సో ఈరోజు నా ప్లాన్ ఏంటంటే మొత్తానికి ఒక ట్రాప్ని అయితే రెడీ చేయాలి జాంబీస్ కోసం. సో నైట్ అయిపోతుంది అనుకుంటా, బ్లడ్ మూన్ వస్తే మాత్రం కష్టం ఇప్పుడు. సో వర్క్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఎక్కడి నుంచి మొదలు పెడదాం ఇది? ఎస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాం? ఒక 2 బ్లాక్స్. ఓకే, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఓకే 11, 12. సో 2 బ్లాక్స్ అయితే మనకు సరిపోద్ది ఇలా పెట్టుకుంటే, ఎవరు రావట్లేదు కదా. సో తీసుకున్న డర్ట్ని మనం అయితే ఇక్కడ పెట్టుకుందాం. సో వీళ్ళంత ఫాస్ట్గా అయితే వర్క్ చేసాలి. ఓకే, ఎందుకంటే ఎప్పుడు బ్లడ్ మన వస్తుందో కూడా మనకే తెలియదు కాబట్టి. ఓకే, ఈసారి ఇటు సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంక ఇటు సైడ్ కానిద్దాం. ఒకటి అయితే అయిపోయింది కదా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో సరిపోద్ది అనుకుంటున్నా ఈ మాత్రం ఏరియా. సో వాటర్ ఉంది, వాటర్ మనకంత మంచిది కాదు, ఎందుకంటే కింద నేనైతే క్విక్ సాండ్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి వాటర్ టచ్ లేకపోతే బెటర్. దానికి ఇక్కడ కదా ముయ్యాల్సింది ఇక్కడ. ఎస్, ఒక నైట్ అయిపోయిందా? చాలేదులే. ఎస్, 2 బ్లాక్స్ హైట్ మనకు సరిపోద్ది. ఓకే, సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మనమైతే దీన్ని కూడా ఇలా ఫిల్ చేసేద్దాం. సో లోపల ఇంకా మనకైతే చాలా బ్లాక్స్ ఉన్నాయిలే, సో ఇవి కనుక మనకి సరిపోకపోతే మాత్రం ఓకే. సో లోపలికి వెళ్ళాలి, ఎలాగో మనకి నైట్ కూడా అయిపోతుంది కాబట్టి స్లీపేసి వచ్చేద్దాం. సో బ్లడ్ మూన్ అయితే నోటిఫికేషన్ ఏమి రాలేదు నాకు వచ్చేసి. సో స్లీపేసి ఇంకా మార్నింగ్ కలుద్దాం. ఓకే, మొత్తానికి అయితే మార్నింగ్ అయిపోయింది. సో ఈసారి బ్లడ్ తినేసి కొన్ని బ్లాక్స్ తీసుకుని వెళ్ళిపోతాం. ఓకే, కాబుల్ స్టోన్. ఓకే, సరిపోద్దులే మాత్రం. జాంబీస్ ఎవరు రావట్లేదు కదా, ఎందుకంటే మన పనికి ఎవరు కూడా అడ్డం అవ్వకూడదు ఈరోజు. లేపేస్తా, ఎవరు అడ్డు వచ్చినా సరే నో, ఎవరు రావట్లేదు. అండ్ ఆల్సో ఒక 8 బకెట్స్ ఏమో ఉన్నాయి అనుకుంటా మన దగ్గర క్విక్ సాండ్, ఆల్రెడీ తీసి పెట్టుకున్నా. 8 కాదు, 9, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి చూసుకుంటుండాలి. ఓకే, ఎస్, హెవీగా వచ్చేస్తుంటే మాత్రం ఏం చేయలేము ఇంకా, ఇంక ఇటు సైడ్ చూద్దాం వర్క్. సో 2 బ్లాక్స్ ఎందుకు పెడుతున్నానంటే మనకి 2 బ్లాక్స్ అవి జంప్ చేయలేము అనమాట, మనం కూడా జంప్ చేయలేము. సో అందుకనే 2 బ్లాక్స్ పెడుతున్నమాట. సరిపోద్ది, ఫస్ట్ అయితే ఇలా పెడదాం, తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తానమాట. నైస్, ఓకే, ఈ బ్లాక్స్ని కలిపి చేసుకుని వచ్చేద్దామా అండి. ఇటు సైడ్ అయితే కంప్లీటెడ్, ఈసారి ఇటు సైడ్. ఓకే, ముందు వాటర్ని క్లోజ్ చేయాలన్నాను కదా. ఎస్, ఇలా సరిపోద్ది, ఇది 2 బ్లాక్స్ కదా, సరిపోద్ది ఇది కూడా. నైస్, మొత్తానికైతే క్లోజ్ చేసి పడేసాం. సో ఇప్పుడు మనకైతే అన్ని చోట్ల 2 బ్లాక్స్ డెప్త్ అయితే ఉంది. ఈ మాత్రం ఏరియా సరిపోద్దా? లోపల చూడండి, చాలా పెద్ద ఏరియా అయినా చెప్పాలంటే. ఒక పని చేద్దాం, ముందైతే వీటిని నింపేద్దామా అండి. నా దగ్గర లోపల కూడా బకెట్స్ ఉన్నాయి, సో తీసుకొచ్చి పెట్టేద్దాం ఇక్కడ. సో చూసారు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఒక రావట్లేదు ఒకటి ఇప్పుడు వస్తుంది. సో అవసరమైన థింగ్స్ కాసేపు పైన పెట్టుకొని వీటి మొత్తాన్ని కింద పెట్టుకుందాం. ఓకే, మొత్తానికి అయితే ఒక 6 బకెట్స్ ఏమి పెట్టుకోగలుగుతుంది కింద. సో వీటిని ముందు కార్నర్స్లో ఫిల్ చేసేద్దామా అండి. 3, ఈ గడ్డ అండి అబ్బా, తీసి పెడేద్దామా అండి అడ్డంగా, మనం బుక్ అయిపోతాం. ఓకే, లేకపోతే ఓకే. సో ఇన్ఫినిట్ అవ్వదు. ఓకే, ఇది వచ్చేసి నేనైతే ఆల్రెడీ ట్రై చేసా, చూసారు కదా అవ్వదు అది ఇన్ఫినిట్. ఓకే, సో లేకపోతే మనకి కింద పెడితే ఇన్ఫినిట్ అవుతుందా? అది టెస్ట్ చేద్దామా అండి. అది కూడా అవ్వదు, ఎలా చూసినా అవ్వదు ఇది, చూసేద్దాం. 3, ఎస్, ఇక్కడ ఇక్కడ నో, అవ్వదు ఇది ఇంటర్నెట్, చెప్పాను కదా ట్రై చేసా ఆల్రెడీ, బట్ మళ్ళీ మీకు డౌట్ని ఉంచడం ఎందుకని చెప్పి చూపించాంతే. నైస్, ఇక్కడతో మనకైతే 8 బకెట్స్ అయిపోయినాయి. ఇవేనబ్బా నా దగ్గర ఉన్నది, ఇంకేం లేవు, కాకపోతే దగ్గరలో ఎక్కడ చూసా ఒకటి. ఎస్, సో దాని నుంచి అయితే వెళ్ళి తీసుకొచ్చేద్దాం ఫాస్ట్గా. ఎస్, ఇదే అది చూద్దాం.
దీని దగ్గర మనకి సరిపోయేది ఉంటుందో లేదో మరి. ఓ ఏంటి ఇన్వెంటరీ ఫుల్ అన్నది. ఇవి చూడండి ఎక్కడి నుంచో వచ్చింది నా దగ్గరికి. ఓకే దాంట్లోనే పడేసాను నేను. సో 9 బకెట్స్ అయితే కావాల్సిందే. 1 2 3 4 5 6 7 8 9 ఓకే సరిపోయినలే. సో నేను ఇంకా బకెట్ ఏమైనా పడేసామని చెప్పేసి అనుకున్నా దాంట్లో. సో బ్లడ్ మూన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎస్ వీళ్ళంత ఫాస్ట్గా చేసుకుంటే బెటర్ మనం. బాగానే కనెక్ట్ అయిపోతుంది అబ్బాయిది. ఎస్ ఈసారి ఇటు సైడ్ ఇదేంటి కనెక్ట్ అవ్వాలా ఇప్పుడు అవుతుంది. ఓకే ఇంకేమైనా ఉన్నాయి. 1 2 3 అంతేనా? ఎస్ 3 కమాన్ ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. సో ఫిక్స్ అండ్ ట్రాప్ అనమాట ఇది వచ్చేసి. ఇవి ఎందుకు అబ్బా నాకు వద్దు. సో క్విక్ సెండ్తో ట్రాప్ అనమాట వాటికి వచ్చేసి. సో బ్లడ్ మూన్ ఎందుకంటే మనకి బ్లడ్ మూన్లో హెవీగా వచ్చేస్తాయి అనమాట అవి. సో అందుకనే నా ప్లాను. సో ఇది కనుక సక్సెస్ అయితే నేను లావా కూడా తీసుకురావాలబ్బా. లావా కూడా బలి సేవ్ చేస్తుంది మనల్ని. అప్పుడు నేను వాటిని కిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు లావా అయితే, ఎందుకంటే లావాలో ఆటోమేటిక్గా పోతాయి. కానీ దీనికి ఎవరు పోరు. ఓకే క్విక్ సెండ్కి అయితే ఎవరు పోరు. ఎస్ లోపల అలా ఇరుక్కుపోయి ఉండిపోతారంతే. సో డ్యామేజ్ అయితే ఏమీ కాదు కానీ పర్వాలేదు. జాంబీస్ని కాసేపు హోల్డ్ చేస్తే అదే చేయాలి నాకు ఇక్కడొకటి. సో సింగిల్ లైన్ మీద నాకు ఎందుకో నమ్మకం లేదు కానీ దీన్ని ఎక్స్పెండ్ చేయాలంటేనేమో మన దగ్గర ఫిక్స్ అయ్యండి లేదు. ప్రస్తుతానికి అయితే ఒక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ దీన్ని ఎక్స్పెండ్ చేస్తాను అబ్బా నేను. ఏది తీసేవాలు? ఎస్ ఇంకొక బ్లాక్ వెనక్కి వెళ్దాం. ఓకే ఎస్ ఇంకొక బ్లాక్ వెనక్కి వెళ్దాం. అయితే ఇక్కడ పెట్టాలి ఇది. ఓకే ఇది వచ్చేసి ఇక్కడ. సో ఈసారి మొత్తం అన్ని సైడ్లు కూడా 2 బ్లాక్స్ వెళ్ళాలన్నమాట. దీన్ని మొత్తం కూడా రిమూవ్ చేసేద్దాం. ఓకే ఫ్లవర్ అది కింద. ఎస్ అవును మనం ఇటు సైడ్ వెళ్ళడం కుదరదబ్బా 2 బ్లాక్స్, ఎందుకంటే ఇది అడ్డంగా ఉంది కదా. తీసేద్దామా లేకపోతే? తీసేద్దాంలే ఓవర్ నేను. ఇది ఎలాగో మనకైతే తీయడం అవ్వదు. ఏం చేద్దాం మరి, మళ్ళీ పెట్టేద్దాంలే అంతేనా? లేదు ఒకటి. సో ఒక పని చేద్దాం, లోపల ఎక్స్పెండ్ చేసేద్దాం. వాటర్లోకి వెళ్తుంది ఇది. ఓకే సరిపోద్దా? ఓకే చూద్దాం మరి. వాళ్ళకి వెళ్ళే ఖాళీ ఉండకూడదు. ఓకే అది ప్లాను. పర్లేదులే ఇలా మనకి ఎక్స్పెండ్ అయిపోతుంది అదే చాలు. ఓకే సో ఇక్కడతో మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఏంటది నా సౌండే అంత హెవీగా వచ్చింది పరిగెట్టిది. ఓకే సో ఈసారి దీన్ని కూడా మనం గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసాలి. ఓకే ఎస్ ఇలా అన్నమాట. కానీ దానికి ఇంకా మనకైతే క్విక్ సెండ్ కావాలి. సో వెళ్ళి తీసుకొచ్చేద్దాం, ఇంకా ఉంది కదా ఎలాగో. నైస్ ఇటు సైడ్ కూడా. మళ్ళీ నైట్ అయిపోతుంది అబ్బో, మనం కొంచెం ఫాస్ట్ ఉంటే బెటరు. ఓకే ఇక్కడ ఇంకా అయిపోతుంది మరి, దీని మీద డిపెండ్ అవ్వలేం మనం. ఓ ఇన్వెంటరీ ఫుల్. ఏం పడద్దాం? ఓ ఎవడో వస్తున్నాడు. ఓకే మేబీ కేవేమో కింద. సో ప్రస్తుతానికైతే మనల్ని సేవ్ చేయొచ్చని అనుకుంటున్నాం మరి. ఓకే సో బ్లడ్ మూన్ నుంచి అంటే మనం నార్మల్గా లోపల ఉన్నా సరే సేఫ్గానే ఉంటాం, కాకపోతే రచ్చ చేయొచ్చు అనమాట ఇలా ఉంటే. ఓకే ఫిల్ అయిపోయింది, అందుకే నేను వెయిట్ చేసా ఫిల్ అవుతుందా లేదా అని. ఇది ఫిల్ అవ్వదు, మనం చేయాలి. ఓకే ఇంకేమి ఉన్నాయి మన దగ్గర? 1 2 3 సో 3 మాత్రం ఉన్నాయి. అయితే అక్కడ ఒకటి పడిపోయిందా ఏమి? ఇక్కడ తిన్నొచ్చినాయి 8 కదా. ఓకే ఇక్కడ ఒకటి ఉందిలే సరిపోయింది లెక్క. సో ఇంకా మనకైతే చాలా కావాలబ్బా. సర్లే అటు సైడ్ వెళ్తా, అటు సైడ్ కూడా ఒకటి చూసాను నేను. తిరిగి వచ్చే వేలో మనకైతే బ్లడ్ మూన్ పడాలంట, కామెడీ అయిపోతాం. ఎస్ ఇదే 1 2 3 4 5 6 7 8 9 లెట్స్ గో. ఓకే మొత్తానికి అయితే వచ్చేసాం. సో ఈసారి ఇటు సైడ్ నుంచి పెట్టుకుంటూ వచ్చేద్దాం. ఓకే ఓకే సో ఈసారి ఫిల్ చేసేద్దాం. కమ్మని ఇది కూడా ఫిల్ అవ్వు. ఫిల్ అవ్వట్లా? హలో నో ఇది ఎందుకని అవ్వట్లా? ఎస్ ఇప్పుడు అయింది. నైట్ అయిపోతుంది అబ్బా, నాకేమో టెన్షన్ ఫుల్గా ఎక్కడ బ్లడ్ మూన్ వస్తుందని చెప్పేసి. ఓకే ఇంకా 4 5 ఉంటాయి అంతేనా?
అయిపోయినట్టే ఇంకొకటి ఇంకొకటి ఓ అంతా అయిపోయినట్టే. కాకపోతే దీన్ని మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి అంతే. సో ఇక్కడతో మనకైతే టూ లేయర్స్ అయితే రెడీ అయిపోయినమాట. సో లోపల మనకైతే కనిపించడానికి లైటింగ్ అయితే పెట్టుకుందాం. సో ఖచ్చితంగా ఇదైతే మనకి బ్లడ్ మూన్ కాదు ఎందుకంటే నాకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. సో లోపలికి వెళ్ళి స్లీప్ వేసేద్దాం. సో జాంబీస్ అయితే వస్తున్నారు సర్లే అవసరం థింగ్స్ కొంచెం లోపల అయితే పెట్టేసుకుంటాను నేను. సో గైస్ నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది రండి చూద్దాం ఒకసారి. రండి రా రే టెస్టింగ్ రా రా. అరే నాటకాలు ఆడకండి రా చాలా కష్టపడి పెట్టాది వీళ్ళు ఎందుకని అప్పుడు రావట్లేదు తెలివి మీరిపోయింది వీళ్ళకి. ఓకే దీన్ని తీసేద్దామా అండి. సో జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు కనుక బ్రేక్అవుట్ అయిపోయి లోపలికి కానీ వచ్చేస్తే జస్ట్ జంప్ చేయకుండా ఇది ఒక ప్రొటెక్షన్ అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఇలా జంప్ చేయలేరు. ఓకే సో మనమే సరే ఇది వాటర్ అనుకోండి సో ఈ బ్లాక్ మీద జంప్ చేయలేం కదా సో వాళ్ళకు కూడా అంతే. నైస్ ఈసారి దీని మీద టార్చ్లు పెట్టుకుందాం అండ్ ఆల్సో బయట కూడా పెడతా కనిపించాలి కదా మరి మాకే. ఏంట్రా లోపల రండిరా వీళ్ళ బాధ ఏంటా బస్సు బ్లాక్ లేదని అర్థమైపోయింది వాళ్ళకి అటు సైడ్ అదే మ్యాటర్. సర్లే వస్తే వచ్చారు లేకపోయినా సరే మనకేం పర్వాలేదు. ఓకే ఎందుకంటే ఇది మనకి ప్రొటెక్షన్గానే పెట్టుకున్నాం సో అలాగే బంద్ చేస్తుంది మనకు వచ్చేసి. ఇది రండిరా మిమ్మల్ని లేపేస్తాను ఆగండి నచ్చలేదురా మీరు నాకు. సో ఇక్కడతో మనం అయితే చాలా అంటే చాలా సేఫ్ అన్నమాట. సో ఇన్ కేస్ ఇది కూడా దాటుకుని కనుక వాళ్ళు వచ్చేస్తే మాత్రం ఇలా బ్లాక్స్ వేసుకుని పైకి వెళ్ళిపోవడమే అలా మన బేస్లోకి సరిపోద్ది. ఎస్ మనం అయితే ఫుల్లీ రెడీ ఇంకా చూద్దాం మరి బుల్లెట్స్ మొత్తం కూడా రెడీ కదా. ఎస్ లాస్ట్ టైం అన్నవి ఇవన్నీ కూడా ఒక నిమిషం ఆగండి షల్కర్ బాక్స్లోంచి ఇవి తెద్దాం గ్రానైట్స్ ఎందుకంటే మీకు నేను సరిగ్గా చూపించలే జాంబీస్కి ఎలా పనిచేస్తుంది. సో వీటిని లోపల పెట్టేద్దాం ఒక 21 ఏమో పెట్టుకుందాం. సో వీటిని కలిపేద్దాం అంతే. సో మొత్తం అంతా కూడా రెడీ ఇంకా మినిగా అనేది ఇది కూడా మనకైతే కింద ఉండాలి ఇంకా వెయిట్ చేయడం అని అబ్బా. ఎస్ బ్లడ్ మన్ కోసం అండ్ ఆల్సో దీన్ని నేను పెద్దగా యూజ్ చేయాలా. సో మన దగ్గర అయితే న్యూక్ కూడా ఉంది సో ఇది కూడా యూజ్ చేస్తాను కాకపోతే ఎండ్లో అనమాట. మేబీ 15th ఎపిసోడ్ నేను అయితే ఎండ్ అనుకుంటున్నా దీనికి అంటే ఈ మ్యాప్కి చూద్దాం మరి ఏమవుతుందో. సో ఎందుకంటే దాంట్లో చూసారు కదా మనకైతే 11 ఉన్నాయి సో 11 కనుక ఇప్పుడు యూజ్ చేస్తే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది సో అందుకని. అండ్ ఆల్సో మనకి జాంబీస్ ఫాస్ట్ అవడం అదైతే దీంట్లో ఉండదు. ఓకే సో నెక్స్ట్ మ్యాప్లో ట్రై చేద్దాం అది. గాయస్ మనకైతే బ్లడ్ మూన్ వచ్చేసింది ఫైనల్గా సూపర్. సో దీనికోసమే వెయిటింగ్ మామూలుగా ఉండదు ఇప్పుడు జంప్ అక్కడ కానీ మిస్ అయ్యి ఉంటే. ఓకే సో ఇలా మీకు అందరు జాంబీస్ కనిపించరు కాబట్టి కొద్దిగా హైట్లో ఉందాం. ఓకే ఎస్ కుమ్మేద్దాం ఈసారి రండిరా చూసుకుందాం మ్యాక్స్ షార్ట్ గన్నే. సో ఇన్ కేస్ పరిస్థితులు కనుక మనకి అదుపు తప్పిపోతే మాత్రం అప్పుడు మినీ కన్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇది కూడా యూజ్ చేద్దాం. ఓకే కానీ జాగ్రత్తగా ఉండాలి టైమింగ్ ఏమాత్రం మిస్ అయ్యి మన దగ్గర పడినా సరే వెంటనే పోతాం డౌట్ లేదు దాంట్లో. సో అందుకనమాట చూసుకోవాలి ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు. అరే రండిరా రండి. నార్మల్గా అయితే ఇది బ్లడ్ మూన్ 7 ఉంటా ఎస్ కానీ తమిళలో తెలిసిందే కదా 6 అని పెట్టా కామాన్. అరే బ్లడ్ మూనే ఇంకేమన్నా ఇది బ్లడ్ మూనే మరి. ఓకే వస్తున్నారు రండిరా భోజనానికి ఈరోజు మీకు ఫుల్ మిల్చారా. ఓకే హెవీగా వస్తున్నారు. సో టైమింగ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సో ఈ గ్రానైట్స్తో నేను మూడే యూజ్ చేస్తా ఎందుకంటే మనకి ఎండ్ గేమ్కి యూజ్ అవుతాయి వచ్చేసి. ఎస్ వర్కింగ్ అది గుంపు ఎక్కడ ఉంది ఇరుక్కుపోయారు పాపం జంప్ చేయలేరా మీరు నాకు తెలుసు అందుకనే అది అక్కడ పెట్టింది. ఓ నో ఓకే నేను అయిపోదును అబ్బా దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే చూసారా ఇక్కడ కొడితే మనకు అక్కడ వరకు తగిలిందన్నమాట వాళ్ళకి డ్యామేజ్ సో అందుకనే నేనైతే పక్కకు పోయా. ఓకే నేను దీన్ని దూరంగా వేస్తాను అబ్బా. ఎస్ ఓకే ఇంకా దూరంగా వేస్తే బెటర్ అమ్మా నేను దీన్ని. ఓకే సో మీకు చూపించడానికి మాత్రమే చూసారా ఎంతమంది పోయారు. ఒకేసారి ఇదే ఫైనల్ వన్ కానీ కొద్దిగా దూరంగా ప్లీజ్ భయం వేస్తుంది నాకు. ఎస్ క్రేజీ అబ్బా ఒకేసారి ఎంతమంది పోతున్నారు. సో అందుకే ఎండ్ గేమ్ కోసం దాస్తున్నా దాన్ని లాగ్ వస్తుంది
ఎక్స్పీ కాబట్టి హెవీగా కమాన్ నా ఎక్స్పీ ఇచ్చండి రా ఫస్ట్ ఎక్స్పీ ఎలా మరి ఎక్స్పీ రావట్లా నాకు హలో ఓకే శాండ్ కింద ఉండిపోయినట్టు ఉంది వచ్చేసి వస్తున్నాను ఆగండి రా వాళ్ళు అయితే ఇంకా రాలేరు అబ్బా డౌటే లేదు ఆ విషయంలో అయితే నా మన ట్రాప్ అయితే 100% సక్సెస్ఫుల్ కాకపోతే ఎక్స్పీ పరంగా మాత్రం కాదనమాట ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చేసి చాలామంది కిల్ చేశాం కానీ నాకైతే ఏమీ రాలేదు ఎస్ సో ఎక్స్పీ మొత్తం కూడా కింద ఉండిపోతున్నట్టుంది దాని సంగతి మార్నింగ్ చూద్దాంలే కామన్ కొంచెం కొంచెం వస్తుంది అంతే మిగతాదంతా కిందకే పోతుంది ఓ వస్తుందంటే మెల్లమెల్లగా అరే ఏంట్రా పక్కకు లేకండి ఫస్ట్ మెల్లమెల్లగా వస్తుంది అబ్బా ఎక్స్పీ ఎస్ 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 వస్తుందిలే ఏంట్రా ఏంటి మీరే మినిగా దీనా మామూలుగా ఉండదురారే చెప్తున్నా ఎస్ మెల్లమెల్లగా వస్తుంది చూస్తున్నారు ఎక్స్పీ అది నైస్ ఓకే ఇలా బాడీ పార్ట్స్ చూడండి ఎలా ఉండిపోయినాయి అక్కడ ఓకే ఈ బ్లడ్ మూన్ కొంచెం వేవ్ తక్కువలా ఉందండి ఇది లేకపోతే మనం బయట ఉన్నామని చెప్పి సార్ క్యాప్టెన్ హలో క్యాప్టెన్ పక్కకు పండురా ఏంటి గుంపు ఆహా అరే దూరం జరగలరా రే సోషల్ డిస్టెన్స్ అసలు పాటించట్లే ఎవరు ఏంట్రా ఏంటి ఎక్కడికి వస్తారు ఇంకా చాలా వరకు ఎక్స్పీ కింద ఉండిపోయి ఉంటుంది నాకు తెలిసి వాళ్ళు మీ నోన్ టచ్ చేసినా సరే ఏం చేయలేకపోతున్నారు చూసారా అది పవర్ ఆఫ్ ఫిక్స్ అండి అక్కడ కమాన్ ఇవే కొద్దిగా తక్కువే నన్ను అడిగితే లేకపోతే అందరినీ కిల్ చేస్తాం కదా మొత్తం అందరూ స్టార్టింగ్లోనే కదా పోయారు దెబ్బకి మనకి గ్రెనేడ్స్కి క్రేజీ అబ్బా ఒక 25 మందిని తీసుకెళ్ళిపోయి ఉంటుంది అది ఆ గ్రెనేడ్ దెబ్బకు పోయారు అబ్బా అది మాత్రం నా ఫేవరెట్ అన్నమాట దీంట్లో కానీ ఎక్కువ లేవు సో ఎస్ క్రాఫ్ట్ చేసుకుందామన్నా సరే మనం అయితే స్టాక్ చేసుకోలేం కాబట్టి ఇన్వెంటర్లు చాలా వరకు స్పేస్ అయితే పోతూ ఉంటుంది సో అందుకనే ఏంట్రా మీరు అటు సైడ్ కూడా ఎక్స్పీ అది నాకు ఎక్స్పీ మాత్రం ఎక్కడున్నా సరే కనిపిస్తుంది అబ్బా అరే ఏంట్రా ఆగండి కాసేపు రీలోడ్ చేసుకున్నాం ఉండే సో దగ్గర దగ్గర మార్నింగ్ అయిపోతుంది అన్న టైంలో మాత్రం మినీ గన్ని యూజ్ చేద్దాం ఓకే ఓ ఎక్స్పీ వస్తున్నా కమన్ మెల్లగా వచ్చేసి అమ్మా నా దగ్గరికి నేను ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నా అయితే వెళ్ళట్లేదు నైస్ ఓకే సూపర్ కమన్ ఎక్స్పీ వీళ్ళు రావట్లేదు కొంతమంది అంటే ఇటు సైడ్ నుంచో రావట్లేదు ఎక్కువ మళ్ళీ ఇటు సైడ్ చూసారా ఎస్ అయితే కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లా అయితే దీంట్లో కొంతమంది తెలివైన వాళ్ళు అంతే అనుకుంటా బ్లడ్ బోన్ మనం ఇంత ఈజీగా ఎప్పుడు చేయలేదు అనుకుంటా అంటే మరీ ఇంత దగ్గరగా ఇంత ధైర్యంగా అసలు చేయలేదు ఏంట్రా సగం హెడ్ ఓకే సో ఈసారి దీంట్లోకి వచ్చేద్దామా అండి M416లో ఉంది కదా ఇది నైస్ పక్కబో పక్క పోరా రే మీరు వస్తే దీంట్లోకి రావాలి ఓకే పక్కనుంటే ముందే పోతారు చెప్తున్నా ఎక్కడున్నా పోతారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అరే ఏంట్రా ఒక్కొక్కరు నాలుగేసి బుల్లెట్లు తినేస్తున్నారు 3 బుల్లెట్లు పోయేవారు ఏమైనా తింటున్నారా మీరు చెప్పండి రా బాబు ఎండ్ గేమ్ దగ్గరలో ఉన్నప్పుడు నేను కూడా తింటా ఓకే సో ఎక్స్పీని అయితే కలెక్ట్ చేసుకుని వద్దాం ఎందుకంటే అది నా ఎక్స్పీ పిచ్చి కాదు ఓకే సో గేమ్ ల్యాగ్ తగ్గుద్దు ఎక్స్పీ కలెక్ట్ చేసుకుంటే కమన్ రీలోడ్ అరే కొట్టకరా చెప్తున్నా దాంట్లో పడతా పోయి అప్పుడు మీరు అందరం నన్ను చంపేస్తాను తెలుసు నైస్ బయట ఉండకూడదమ్మా నార్మల్ జాంబీలాగా వచ్చింది అబ్బా సౌండ్ ఒకటి ఎన్నాళ్ళకి విన్నా ఒక నార్మల్ జాంబీ సౌండ్ కామన్ ఓకే ఇక్కడ కదా స్పాన్రు హెవీగా రావట్లేదండి పిల్లలు ఏమో మేబీ మనం దానికి దగ్గరలో ఉండాలేంటి కామన్ టెర్రరిస్టులు రా మీరు అందరూ ఎస్ షేక్ అతను అనుకుంటా వీడేనబ్బా సగం హెడ్ చూసారా సగం హెడ్ సో వాడికి బ్రెయిన్ లేదనమాట కమాన్ పెద్దగా వేస్ట్ చేయట్లా సో అందుకనే ఆగి ఆగి కొడుతున్నమాట ఓ అయిపోయినాయి రీలోడ్ గారు ఇంకో 100 బుల్లెట్లు వాడేసి ఇంకా మినీ గన్లోకి దిగిపోదాం సో మన ట్రాప్ అయితే సక్సెస్ఫుల్ అనే చెప్పాలి ఎందుకంటే చూసారు కదా
ఊర మాస్గా పనిచేస్తుంది ఇది. ఎస్ పెద్ద సక్సెస్ ఇది. ఓకే నేను ఇంకా వాడిని చూసి లోపలికి ఏమైనా వెళ్ళిపోడం అనుకున్నా. ఇదిగోండి వీడే బ్రెయిన్ లేదు వాడికి, చూసారా లోపల? అరే ఖాళీరా నీ బ్రెయిన్, డాక్టర్ చూపించుకో, డాక్టర్ చెప్పి బ్రెయిన్ పెట్టించుకో. ఓకే స్టాప్ స్టాప్, ఆగండి కాసేపు. వీళ్ళంటే అబ్బా ఎక్కువ వస్తున్నారు బ్రెయిన్లెస్ పిల్లర్స్. ఏమో మరి. ఓకే ఇంకా ఇటు సైడ్ నుంచి వస్తున్నారు. స్పానర్ మనకి ఇటు సైడ్ ఉంది కానీ ఇటు సైడ్ నుంచే మనకైతే వేవ్ తక్కువగా ఉంది అంటే మరి షాకింగ్. వాడు కూడా బ్రెయిన్లెస్ అనా కాదులే. సో ఇది పెట్టుకోవడం చాలా వరకు మంచిదైంది అబ్బా, లేకపోతే పుష్ అయిపోయి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చిద్దరు. చూసారు కదా ఏంట్రా నైస్. ఓకే 31 బుల్లెట్స్ ఉన్నాయి. ఇది అయిపోగానే మినీ గన్లోకి దిగిపోతా, అప్పుడు చెప్తారు ఆ 1000 బుల్లెట్లు దించుతా అందరికీ. చాలు ఇంకా ఎస్ దీన్ని రీలోడ్ చేసాక మినీ గన్లోకి. ఏ నక్క అరుస్తుందండి, ఏమనుకుంటున్నావు? ఇది భలే హెవీ సౌండ్ అబ్బా అసలు మినీ గన్ది. కంటిన్యూస్గా షూట్ చేయట్లేదు ఓకే, ఎందుకంటే గుంపు రాలేదు కాబట్టి. మార్నింగ్ అయిపోతుంది అప్పుడే, బ్లడ్ మూన్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఎప్పుడు అనుకోవాలి, లేకపోతే నా కాలం అనిపిస్తుందా? ఎస్ మేబీ, ఎందుకంటే విజయం మందే కదా, సో టైం ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అరే ఏంట్రో ఈ ఫాస్ట్గా వస్తున్నారు? ఆహా ఆహా అది వేరే మ్యాప్కి. పక్కబో పక్కబో. ఓకే సో ఇక్కడతో వీళ్ళు హడావిడి అయిపోయినట్టుంది. సో ఇదే మనకైతే లోయెస్ట్ ఎక్స్పీ మనకైతే వచ్చింది. ఎస్ సో ఎక్స్పీ కావాలనుకుంటే మాత్రం మనమైతే నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకూడదు ఓకే, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం వరకు పోతున్నట్టే అనిపిస్తుంది నాకు. అవును మనకి ఎక్స్పీ పెరిగే కొలిది తక్కువ అయిపోతుంది కదా, సో అది అనుకుంటా మ్యాటరు. పర్లేదులే 100 ఎక్స్పీకి వెళ్ళకపోయినా మనకేం పర్వాలేదు, కానీ దీన్ని మాత్రం నేను సేల్ చేయాలి అబ్బా ఎక్స్పీని. ఎస్ లేకపోతేనా ఇంకా మనకి 100 బుల్లెట్స్ కూడా యూజ్ చేయాలి దీంట్లో మినీ గన్లోవి. బ్లడ్ మూన్ మాత్రం అయిపోయింది. ఎస్ కామన్ ఏంట్రా షవల్ బట్టన్ వచ్చేసావు, దేంతో అవుదామని ఇప్పుడే చేసేది మొత్తం, లేకపోతే నిన్నే పెట్టుకున్నావు నా పనుడు కింద. కామన్ ఎక్స్పీ ఎందుకు భయపడుతున్నావు నా దగ్గర రావడానికి? ఇంకెవరు లేరు కదా చుట్టుపక్కల? లేరు చూడండి అసలు ఎంత ఉన్నాయి ఇవి. ఓకే సో ఇక్కడతో ఫుల్లీ సక్సెస్ఫుల్ అన్నమాట మన ట్రాప్. సో ఈసారి మీకు ఎక్కి చూపిస్తా. సో చూసారు కదా ఎస్ ఇది మన ట్రాప్ వచ్చేసి. సో ఈసారి ఎప్పుడైనా బ్లడ్ మూన్ వచ్చినప్పుడు మనకి బేస్లోకి ఏమైనా వచ్చేస్తే మాత్రం బ్రిడ్జింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చేద్దాం, కాకపోతే నేనైతే నా హౌస్ని కూడా మార్చాలని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఆల్సో నాకైతే నెదర్లోకి వెళ్ళాలంటే మేము వేస్తుంది, ఎందుకంటే చెప్పాను కదా ఒక పెద్ద మాన్స్టర్లో ఉంది. సో ఎక్స్పీని ఏమైనా నేను సేల్ చేసిన తర్వాత వెళ్తానేమో కానీ ఈ లోపు అయితే వెళ్ళను ఓకే. ఎస్ ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంది. సో ఇంతే కేసు ఇంకా రిడ్లపి వచ్చేసి. సో చెప్పండి మన జాంబీ ట్రాప్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో ఇంతకు తెలియజేసిన నచ్చినట్టు అయితే పక్కన లైక్ చేయండి, మన ఛానల్ కావాలి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ అవ్వండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.